భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి గ్రామాలు పునరావాసం కల్పించారు, భూసేకరణ జరిగింది, మరడుపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేట ఈ ప్రాంతంతో పాటు గూడిపే వలసకు చెందినటువంటి కొంత భూమి కూడా దాదాపు 2700 ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ఆ భూమిని అంతటినీ కూడా చదును చేసి ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విజువల్లో కనిపించినట్టు ఈ భూమిని లెవిల్ చేయడంతో పాటు దీనికి కంప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు విమానాలు పెద్ద పెద్దవి దిగిన కొన్ని వేల టన్నుల తాలూకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ సంబంధించినటువంటి వెహికల్స్ కానీ భారీ యంత్రాలు వచ్చినా కూడాను ఏమీ కాకుండా ఉండేందుకు ఈ సాయిల్ని అంతా కూడాను ఫిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సాయిల్ని ఫిక్స్ చేయడం కూడా ఈ లేయర్స్ ఫిక్స్ చేయడంలో కూడాను ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఈ సమీపంలో ఉన్నటువంటి గ్రావెల్ని అంతటినీ కూడా తీసుకువస్తున్నారు, తీసుకువచ్చి ఇక్కడ లేయర్గా వేస్తున్నారు. దీన్ని మళ్ళా హై కంప్రెస్డ్ దాంతో రోలర్స్ తోటి కంప్రెస్ చేస్తున్నారు. కంప్రెస్ చేసిన తర్వాత మరలా ఈ మొత్తం మట్టిని తొలగిస్తున్నారు. ఈ తొలగించిన మట్టిని మరలా వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఉన్న మట్టిని అంటే 3-4 సార్లు 3-4 స్టేజీల్లో కూడాను దీన్ని షఫ్లింగ్ చేస్తున్నారు. ఒక చోట మట్టిని ఇంకో చోటకి, ఇంకో చోట మట్టిని ఇంకో చోటకి షఫ్లింగ్ చేసి మొత్తం ఇది ఒక హార్డ్ సాయిల్కి, ఇది మట్టిగానే ఉంటుంది, కాకపోతే రాతికి ఎంత బలం ఉంటుందో, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో, ఎంత గట్టిదనం ఉంటుందో అంత గట్టిదనంతో ఈ మట్టిని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ నేల స్వభావాన్ని పూర్తిగా మార్చేటువంటి పని ఈ సాయిల్ అయితే ఏదైతే కంప్రెస్ చేసి వైబ్రేటర్స్ ద్వారా ఫిక్స్ చేస్తున్నారో దీని మీద రేపు కాంక్రీట్ వర్క్స్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇందుకు గాను ఇప్పుడు మొత్తం ఈ 2700 ఎకరాల్లోనూ దాదాపు 2000 ఎకరాల్లోనూ ఈ మట్టిని ఫిక్స్ చేసేటువంటి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దీని నిమిత్తం దాదాపు నేను ఈ ప్రాంతంలోకి వచ్చి చూశాను, ఒక 250 పెద్ద లారీలు అయితే తిరుగుతున్నాయి, చిన్న చిన్న ట్రిప్పర్లు అయితే కొన్ని 100లో తిరుగుతున్నాయి, ఈ వైబ్రేటర్స్ అయితే కొన్ని 10లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ ప్రాంతం చుట్టూను ప్రహరీ గోడ నిర్మించడానికి ఒక టెక్నాలజీని వాడుతున్నారు.